ఏరియా ఆ కెనాల్ దాన్ని 5 అడుగులు 5 మీటర్ల వరకు దీన్ని పెట్టి ఒక కల్వర్ట్ పెట్టి మిగతాదంతా క్లోజ్ చేశారు దాని వల్ల అక్కడ ప్రవాహం వెళ్ళక మొత్తం వెనకదని కొత్త మూసుకుపోయింది ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా గుర్తించాం అదే కాకుండా ఇప్పుడు రైతులు చెప్పింది ఏంటంటే ఈ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి గొర్రికండి ఇలాంటివన్నీ వాటికి బండ్ స్ట్రెంగ్తన్ చేయాలి నవర్ ఎయిర్ ఉంది మేము ఇప్పుడే చూసి వస్తున్నాం కంప్లీట్ గట్టులు దాటి ప్రవహించింది ఇంకా అక్కడ ఏరు పొలాలు ఇళ్ళు ఏం కనిపించట్లేదు అంత సమానంగా ఉంది ఇంత దారుణమైన బీభత్సం వరద బీభత్సం అనేది మనం ఊహించలేదు గత 3 నెలలుగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వరదల వల్ల అతలాకుతలం అవుతుంది ఆగస్టు నెలలో గోదావరి వరదల వల్ల కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి సెప్టెంబర్ నెలలో ఏలేరు వరదలు భారీ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఇంకా అక్టోబర్ అయితే ఇంకా చెప్పకర్లే మొత్తం దాదాపు జిల్లా మొత్తం దెబ్బతిన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి 5-6 జిల్లాల్లో చాలా తీవ్రంగా నష్టపోయాం దీనికి వ్యవసాయ శాఖ అధికారులందరిని కూడా ఆదేశించడం జరిగింది ఇమిడియట్ గా బృందాలను ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే కొంచెం వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇమిడియట్ గా ఎన్యూమరేట్ చేయించుకున్నాం చాలా పెక్యులర్ కండిషన్ ఉంది కొన్ని చోట్ల గ్రీన్ గా కనిపిస్తున్నా కూడా హెవీ రెయిన్స్ కి ఇంకా గింజ కట్టట్లే అది తాలు కింద అయిపోద్దని చెప్పి రైతులు చెప్తున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఏ రకంగా చేయాలి ఏ రకంగా ఎన్యూమరేట్ చేయాలనే దాని మీద ఆలోచిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాకు చెప్పింది ఏంటంటే ఒక్క రైతు కూడా నష్టపోకూడదు ఒక్క కుటుంబం కూడా నష్టపోకూడదని ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 40 నుంచి 50 కాలనీల్లో ఇప్పుడు కూడా 4-5 అడుగులు నీరు ఉంది ఈ మెయిన్ ఇప్పుడు ఈ ఏదైతే ఏలేరు నుంచి డిశ్చార్జ్ తగ్గితేనే ఆ కాలనీల నీరు బయటకు వెళ్తుంది లేకపోతే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు అవసరమైన మందులు మినరల్ వాటర్ టిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఇది చిత్రం ఏంటంటే పైనుంచి వరద తగ్గింది వర్షాలు తగ్గినాయి కాబట్టి సమస్య పోయిందని బయట వాళ్ళు అనుకుంటున్నారు దూరం నుంచి చూస్తున్న వాళ్ళు కానీ సమస్య ఇంకా తీవ్రత పెరిగిందనేది ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు తెలుస్తుంది తప్పకుండా ఆదుకుంటాం ఇప్పుడే మన ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు నేను అధికారులతో ఆర్ఎన్బి అధికారులతో కూడా ఇరిగేషన్ అధికారులు ఏలేరు అధికారులతో కూడా మాట్లాడాము తప్పకుండా ఎక్కడైతే పాడైపోయినాయో ఇవన్నీ రోడ్స్ కానివ్వండి ఇరిగేషన్ సిస్టమ్ కానివ్వండి అన్నీ కూడా రెస్టోర్ చేస్తాం వ్యవసాయ అధికారులను కూడా ఆదేశించాం జెన్యున్గా పాడైపోయిన ఏ ఒక్క ఎకరాన్ని కూడా వదలడానికి వీల్లేదు హార్టికల్చర్ కూడా చాలా చోట్ల కుళ్ళిపోయాయి చాలా దారుణంగా పాడైపోతూ ఉన్నాయి తోటలు కానీ ఇవన్నీ కుళ్ళిపోయి నాశనం అయిపోతూ ఉన్నాయి కూరగాయల తోటలు ఇవన్నీ వాటిని కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం ఒక 2 రోజుల్లోనే కొంతవరకు అంచనాలు వస్తాయి ఒక 10-15 రోజులకి పూర్తి అంచనాలు వస్తాయి అక్టోబర్ 10 ఎండింగ్ కల్లా ఒక స్థాయికి అంచనాలు వస్తాయని చెప్పి భావిస్తాము ఓకే